నెల్లూరు రంగనాయకులపేట పినాకిని పార్క్ సమీపంలో ఉన్న రంగనాయకులపేట నుంచి పొట్టేపల్లి వరకు రీటైలింగ్ మాల్ నిర్మిస్తున్నట్లు టీడీపీ నాయకురాలు కపిల రేవతి, కపిల శ్రీనివాసులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు నాయుడు వద్ద చూసి నేర్చుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడలో వర్షాల వలన ప్రజలు ఇబ్బంది పడుతుంటే గత 3-4 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు చేస్తుంటే ఇక్కడ మాత్రం వైసీపీ నాయకులు మా ప్రభుత్వంపై విమర్శించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. మన రాష్ట్రం విభజించబడి ఆ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మనకు తేడతెల్లం జరిగింది. అటు పోలవరం కానించి గల్లీ దాకా అన్ని పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరలా 5 సంవత్సరాలు దుర్మార్గమైన హత్యలు, ఆస్తులు ధ్వంసం, ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఊచకు కోసిన గవర్నమెంట్ 5 సంవత్సరాల పాలన చూశారు. తెలుగుదేశం మరలా వచ్చిన తర్వాత 100 రోజుల లోపలే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారో ఈ నెల్లూరు నగరాన్ని కానీ నెల్లూరు జిల్లాను కానీ శ్రీ పొంగూరు నారాయణ గారు ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే పెన్నా నది గతంలో పోరంబోకు నోటిదొల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పెన్నా నదిని ఒక శంకుస్థాపన అది పూర్తి చేసినామని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్యారేజ్ నుంచి పెట్టడం జరిగింది. వాళ్ళకి అడుగుతున్నా ఈరోజు కూడా వాళ్ళు ఓపెన్ చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు సిగ్గు సరంగా నుండుంటే నీళ్లు నిలబడాలా. ఒక బ్యారేజ్ అయిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ వాటర్ ఏ విధంగా ఉంటుందో పెన్నా నది కూడా ఆ విధంగా 2 సైట్లు కట్టగట్టి ఆ కట్ట ద్వారా నీరు నిలబడి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి పంట పొలాలకి నీళ్లు పోయే వ్యవస్థ ఏర్పరచాలా. పెన్నా నదిలో ఇంతలో బ్రిడ్జి కట్టి కూడా నీళ్లు నిలబడకుండా ఉండే పరిస్థితి ఉంది. దాన్ని చూసి శ్రీ పొంగూరు నారాయణ గారు వెంటనే దీని మీద కట్టగట్టి ఆ కట్ట ద్వారా రోడ్డు వేసి హైదరాబాద్లో మనకు నక్లెస్ రోడ్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సుందర నందనంగా తీర్చేదానికి వారు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా నీరు పని మొదలు పెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రకృతి విప్లవం వల్ల విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో వరదలు వస్తే ఆ వరదలు కూడా చంద్రబాబు నాయుడు గారి కారణమని చెప్పి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డికి తగదని చెప్పి అభివృద్ధి ప్రదాత ఏ విధంగా ఉన్నాడో అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాడో చూసుకొని తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో నెల్లూరుకి సుందరవనంగా ఉండాలని పార్కులను తీర్చిదిద్దిన పొంగూరు నారాయణ గారు కట్టిన పినాకిని పార్కు నుండి మాట్లాడుతున్నాను. ఇదొకటే కాదు, నెల్లూరులో ఎన్ని చోట్ల ఉన్న పార్కులు అభివృద్ధి చేయడం అంటూ జరిగింది. అదే పార్కులో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ ఒక ఇదిగా సాగినవి, చేయకూడని పనులన్నీ సాగినవి. మరలా నారాయణ గారు ఎమ్మెల్యేగాను మంత్రిగాను అయ్యాక ఈరోజు మళ్ళీ నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో దానిలోని భాగంగా ఇక్కడ పినాకిని పార్క్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేసేదానికి కంగణం పడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం విజయవాడలో వరదల బీభత్సంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. గతంలో పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ గత కొన్ని సంవత్సరాలకు ముందు కానీ ఇక్కడ పెన్నా నది కట్ట ప్రాంతం మునక ప్రాంతంలో ఇక్కడంతా వర్షంలో నీళ్ళు వచ్చేది. జనాలందరూ బళ్ళుకి అక్కడికి అక్కడక్కడికి వెళ్ళి 4-5 రోజులు తిండి కూడా లేకుండా గడిపిన పరిస్థితులు ఉన్నాయి. అలా జరగకుండా ఉండేదానికి ఇక్కడ ఒక రిటర్నింగ్ వాల్ కట్టాలనే సంకల్పంతో కట్టవేసి ఇక్కడ జంగిల్ ఎట్లా ఉందంటే అడవులు అడవిని తలపిస్తూ ఉండింది. ఆ జంగిల్ని క్లీన్ చేపిస్తూ తర్వాత కట్టవేసి తర్వాత రిటర్నింగ్ వాల్ కట్టడం నారాయణ సార్ ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే 4 రోజుల నుండి ఈ జంగిల్ క్లీనింగ్ చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరో అన్నారు నెల్లూరులో నారాయణ గారు మంత్రిగా అయినాక ఎవరికీ కనపడ్డని, కానీ ఎక్కడ చూసినా నారాయణ గారే కనపడుతున్నారు. అది ప్రతి ఒక్కళ్ళు గమనించాలని చెప్పి సెలవు తీసుకుంటున్నారు. ముఖ్యంగా 4 రోజుల నుంచి వరద బీభత్సంతో అతలాకుతలం అవుతుంటే అక్కడ ఎండనక వాననక ఈ కుటుంబాలను వదిలిపెట్టి ఏసీ రూముల్లో కూర్చోకుండా
నీళ్ళల్లో అన్న పానీయాలు లేకుండా అలమటిస్తున్న ప్రజల దగ్గరికి మా నేత అధినేత నారా చంద్రబాబు నాయుడు కాడి నుంచి మంత్రులందరూ కూడా అదే పనిగా విజయవాడలో గల్లీ గల్లీలో నీళ్ళల్లో తిరుగుతా వాళ్ళ కోసం ప్రజల కోసం పాటుపడుతుంటే ఈ సిగ్గులేని పేటీఎం బ్యాచి వైసీపీ బ్యాచి సేవాల మీద పేలాలు వేరుకునే బ్యాచి వీళ్ళు. వీళ్ళకి ఏముండదు, ఎవరు చచ్చిపోతారా దాన్ని రాజకీయం చేద్దామా? ఎక్కడ సమస్య ప్రకృతి వైఫల్యాల్లో సమస్యలు జరిగితే దాన్ని రాజకీయంగా వాడుకునే దుర్మార్గమైన ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఇదే గతంలో పులివెందుల్లో అక్కడ కడప ప్రాంతంలో జరిగితే డాక్టర్ నుంచి తొంగి చూసి నన్ను ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను తెలుపుతున్నాను. అంతేకాకుండా మొన్ననే వచ్చింది గుట్లో నుంచి గొప్పమ్మ రోజా తిరుమల దేవస్థానంలో దర్శనానికి రాదు ఆ మనిషి. ఆమెకి జబర్దస్తి షోలో ఉంటే 3 వస్తుంది, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే 3 వస్తుంది, ఇక్కడ జబర్దస్త్లో ఉన్నప్పుడు 3 వచ్చి డ్యాన్స్ వేస్తుంది, వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు వాగుతుంటుంది. ఏదో చెప్తారు సామెత, చేసేది శివ పూజ దూరేది ఏదో గుడిసెని. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు తెలుగుదేశం పార్టీని, మీరు ఈరోజు బీజేపీ జనసేన సంబంధించిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి రోజా నీకు లేదని చెప్పాను అడుగుతున్నా. నారాయణ సారు జంగిల్ చేయాలమ్మని చెప్పారు. రంగనాయలపేట గుడి దగ్గర నుంచి పొట్టేపాలెం రోడ్డు దాకా జంగిల్ క్లీనింగ్ చేపట్టి తర్వాత ఆనకట్ట వేసి తరువాత రిటర్నింగ్ వాల్ కట్టే ఉద్దేశం పొంగూరు నారాయణ గారిది. ఆ ఉద్దేశంతో ముందు జంగిల్ క్లీనింగ్ మొదలుపెట్టాం. మీరు చెయ్యండి, దానికి ఎంత ఖర్చు అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుంది. మున్సిపల్ శాఖ మంత్రిగానే ముందుంటాను. నా ధ్యేయం నెల్లూరు స్మార్ట్ సిటీ కావటమే నా ధ్యేయం అని చెప్పారు.